हेलो एवरीवन, वेलकम टू माय नेक्स्ट क्लास ऑफ वाटर रिसोर्सेज इंजीनियरिंग। ई क्लास में टॉपिक वच्चेसि सम इंपॉर्टेंट डेफिनेशंस इन इरिगेशन। नेक्स्ट वन इंकोनी इंपॉर्टेंट टर्म्स मन चूसिनट्लयिते ग्रॉस ड्यूटी अंड नेट ड्यूटी। ऑलरेडी मन प्रीवियस क्लास लो वरकु ड्यूटी अंड डेल्टा अंटे एंतो चूसुकोनि उन्नाम। डेल्टा अंटे बेसिक गा डेप्थ ऑफ द वाटर रिक्वायर्ड बाय द क्रॉप अंड ड्यूटी अंटे पर् क्यूमेक ऑफ वाटर की एंत एरिया ऑफ मन इरिगेट चेस्तुन्नाम एंत एरिया इरिगेट चेयोच्चु अनि चेप्पेसि चेप्पेटोनि ड्यूटी अनि चेप्पेसि अंटाम। सो दानि तर्वात इक्कड मनकु चेप्पबडिंदि एंटंटे दिस इज द क्वांटिटी ऑफ वाटर डेलिवर्ड टू द फील्ड इज डिफरेंट फ्रम दट एंटर्स द मेन कैनाल। एदैते क्वांटिटी ऑफ वाटर डेलिवर चेसामो फील्ड की अंड मेन कैनाल नुंचि एदैते बयटिकि वेल्लिंदो आ रेंडिटि मध्य डिफरेंस अनेदि उंटुंदन्नमाट। ड्यूटी ऑफ द वाटर एट द हेड ऑफ द फील्ड इज डिफरेंट फ्रम द ड्यूटी एट द हेड ऑफ द मेन कैनाल। सो फील्ड के तरह उड़े ड्यूटी वे मेन कैनाल नीचे वेल्लू ओरिजिनल सोर्स अड्चेट दाक ड्यूटी वेरगा उन्माट। ओके, सो फर् एग्जापल टू क्यूमेक ऑफ वाटर अने रिजा इन द मेन कैनाल विच इरीगेट्स ए फील्ड एरिया आफ् 1000 hectares। ओके, 1000 hectares एरिया इरीगेट की टू क्यूमेक ऑफ वाटर ने मैं मेन कैनाल నుంచి రిలీజ్ చేసాము। సో అప్పుడు గ్రాస్ డ్యూటీ ఎలా ఇస్తామంటే 1000 hectares బై 2 cubic। ఓకే, 1000 hectares మనం ఇరిగేట్ చేయాల్సిన ఏరియా అండ్ మనం రిలీజ్ చేసిన వాటర్ 2 cubic। సో ఓవరాల్గా 500 hectares పర్ క్యూమెక్ దాని యొక్క గ్రాస్ డ్యూటీ। బట్ యాక్చువల్గా జరిగేది ఏంటంటే హాఫ్ ఆఫ్ ద వాటర్ ఈజ్ లాస్ట్ ఇన్ ద ట్రాన్సిట్ అండ్ దేర్ ఫోర్ 1 cubic ఆఫ్ వాటర్ హ్యాస్ ఓన్లీ రీచ్డ్ టు ద హెడ్ ఆఫ్ ద ఫీల్డ్ టు ఇరిగేట్ ద సేమ్ ఫీల్డ్ ఏరియా ఆఫ్ 1000 hectares। సో ఏదైతే మనం 2 cubic ఆఫ్ వాటర్ రిలీజ్ చేస్తాము మెయిన్ కెనాల్ నుంచి, ఆ మెయిన్ కెనాల్ నుంచి 2 cubic ఆఫ్ వాటర్ మళ్ళీ ఫీల్డ్కి కూడా అంతే వస్తుందని చెప్పేసి గ్యారంటీ లేదు కదా। ఏదైతే లీకేజెస్ ఉండొచ్చు, లేకపోతే అదర్వైజ్ ఇంకేమైనా థెఫ్ట్స్ ఉండొచ్చు, లేకపోతే డిశ్చార్జ్ సరిపోకపోవచ్చు। ఈ విధంగా ఎంతైతే డెలివర్ చేసామో అంత అయితే ఫీల్డ్ దగ్గరే వస్తుందని చెప్పేసి మనం చెప్పలేము। సో హాఫ్ ఆఫ్ ద వాటర్ అని చెప్పి లాస్ అయిపోతుంది అని చెప్పేసి కన్సిడర్ చేసుకుంటే, సో ఆ 1000 hectares ఏరియాని ఇరిగేట్ చేయడానికి 1 cubic ఆఫ్ వాటర్ని కన్సిడర్ చేస్తే 1000 by 1 cubic ఈజ్ ఈక్వల్ టు 1000 hectares బై 1 cubic అవుతుంది। సో నెట్ డ్యూటీ అనేది పెరుగుతుంది అన్నమాట, నెట్ డ్యూటీ దాని వాల్యూ ఎక్కువ ఉంటుంది। సో డ్యూటీ ఇంక్రీజెస్ ఫ్రమ్ ద మెయిన్ కెనాల్ టు ద ఫీల్డ్, డ్యూటీ అనేది మెయిన్ కెనాల్ నుంచి ఫీల్డ్ వరకు ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది। ఇఫ్ ద ప్లేస్ ఆఫ్ డ్యూటీ మెజర్డ్ ఈజ్ నాట్ మెన్షన్డ్, ఎక్కడి నుంచి అయితే వాటర్ డెలివర్ అవుతుందో లేకపోతే ఎక్కడికైతే వాటర్ డెలివర్ అవుతుందో అది మెన్షన్ చేయలేదు, దెన్ ఇట్ షుడ్ బి అజ్యూమ్డ్ యాజ్ ఎ డ్యూటీ ఆఫ్ ద ఫీల్డ్। అప్పుడు డ్యూటీ ఆఫ్ ద ఫీల్డ్ ఏదైతే ఉంటుందో యాక్చువల్లీ దాన్నే మనం డ్యూటీగా అజ్యూమ్ చేసుకుంటాము। సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రిలేషన్షిప్ బిట్వీన్ డ్యూటీ అండ్ డెల్టా। సో ఒక ఎక్స్ప్రెషన్ అనేది మనం డిరైవ్ చేయవచ్చు ఈ డ్యూటీ అండ్ డెల్టా అనే టర్మ్స్ని। సో బేసికల్లీ ఎంతైతే మనం వాటర్ సప్లై చేస్తున్నాము, వాల్యూమ్ ఆఫ్ వాటర్ సప్లైడ్, అది ఏదైతే అమౌంట్ ఆఫ్ వాటర్ టు బి స్టోర్డ్ ఏదైతే స్టోరేజ్ ఉందో దానికి ఈక్వేట్ చేసుకుంటాం అన్నమాట బేసికల్లీ, దాని నుంచి మనం ఫార్ములా డెరివ్ చేస్తాం। సో చూడండి, లెట్ డి హెక్టార్ ఏరియా ఈజ్ ఇరిగేటెడ్ బై సప్లయింగ్ 1 m³/s ఆఫ్ వాటర్. సో డిశ్చార్జ్ మనకి ఇవ్వడం జరిగింది, 1 m³/s ఆఫ్ వాటర్ని ఇరిగేట్ చేయడానికి మన దగ్గర ఉండే ఏరియా డి అని చెప్పేసి అనుకుందాం। ఫర్ ద బేస్ పీరియడ్ ఆఫ్ బి డేస్, బేస్ పీరియడ్ ఆల్రెడీ చెప్పాను, ఓకే, బేస్ పీరియడ్ కోసం నెంబర్ ఆఫ్ డేస్ వచ్చేసి బి అని చెప్పేసి అనుకుందాం। సచ్ దట్ టోటల్ వాటర్ స్టోర్డ్ ఇన్ ద రూట్ జోన్ ఈజ్ డెల్టా మీటర్, ఓకే, టోటల్ వాటర్ స్టోర్డ్ ఇన్ ద రూట్ జోన్ ఈజ్ డెల్టా మీటర్। బేస్ పీరియడ్ సంబంధించి మళ్ళీ చెప్తాను చూడండి, ఏదైతే ఫస్ట్ వాటరింగ్ చేస్తామో మనము బిఫోర్ సోయింగ్, అండ్ లాస్ట్ వాటర్ బిఫోర్ హార్వెస్టింగ్ ఏదైతే ఉందో దాన్ని ఓకే బేస్ పీరియడ్ అని చెప్పేసి అంటాం, అండ్ సోయింగ్ హార్వెస్టింగ్ మధ్యలో ఉండే టైం పీరియడ్ని క్రాప్ పీరియడ్ అని చెప్పేసి అంటాము। సో ఆల్రెడీ లాస్ట్ క్లాస్ ఇవన్నీ డిస్కస్ చేశాను। ఇకపోతే వాల్యూమ్ ఆఫ్ వాటర్ ఏదైతే మనం సప్లై చేస్తున్నామో దాన్ని ఓకే నెంబర్ ఆఫ్ డేస్ ఇంటూ 1 m³/s, సో ప్రతిరోజు మనము 1 m³/s ఆఫ్ వాటర్ మనం డి హెక్టార్ ఏరియా ఇరిగేట్ చేయడానికి మనం సప్లై చేస్తున్నాము అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ డేస్ ఉన్నాయో దాంతో మల్టిప్లై చేయాలి ఆబ్వియస్లీ। సో మనకు వాల్యూమ్లో కావాలంటే ఈ టైం ఏదైతే ఉందో పర్ సెకండ్ అనేది అది క్యాన్సిల్ చేయాలి, సో పర్ సెకండ్ అనే టైము, సో ఇక్కడ డేస్ కూడా టైంలోనే ఉంది, సో ఇప్పుడు డేస్ని కన్వర్ట్ చేసి డేస్ని మనం సెకండ్లో కన్వర్ట్ చేసి సెకండ్ క్యాన్సిల్ చేసి టోటల్గా వాల్యూమ్ని మనం అప్టైన్ చేయొచ్చు। సో పర్ సెకండ్ 1 m³/s ఆఫ్ వాటర్ మనం బి డేస్లో ఇరిగేట్ చేసి
ఎంత వాల్యూమ్ ఆఫ్ వాటర్ సప్లై చేయబోతున్నామో చెప్తామన్నమాట. సో ఓవరాల్గా వన్ డేలో 24 అవర్స్ ఉంటాయి అండ్ 1 అవర్కి 60 మినిట్స్ అండ్ వన్ మినిట్కి 60 సెకండ్స్. సో కాబట్టి బీ ఇంటూ 24 ఇంటూ 60 సెకండ్స్ ఈ విధంగా ఇక్కడ 68,400 ఇచ్చాడు. యాక్చువల్గా అది 86,400 అనమాట. ఇక్కడ రాంగ్లీ కొంచెం ఎర్రర్ వచ్చింది, దాన్ని రెక్టిఫై చేయండి. సో 86,400 బి మీటర్ క్యూబ్, ఓకేనా? పర్ సెకండ్ క్యాన్సిల్ అయిపోతుంది, ఓకేనా? పైన సెకండ్ కింద సెకండ్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో ఓవరాల్గా వాల్యూమ్లో మనకు మీటర్ క్యూబ్లో మనకు ఈ డేటా అనేది వస్తుంది. అండ్ దాని తర్వాత అమౌంట్ ఆఫ్ వాటర్ టు బి స్టోర్డ్, ఎంత కెపాసిటీ ఉంది దాంట్లో అంటే, ఓకే, ఆల్రెడీ డి హెక్టార్స్ మనం ఇరిగేట్ చేయాలి. అండ్ డెప్త్ ఆఫ్ వాటర్ వచ్చేసి డెల్టా మీటర్. సో ఏరియా ఇంటూ డెప్త్ ఏమవుతుంది టోటల్గా, అది కూడా వాల్యూమే కదా, వాల్యూమ్ టర్మ్స్లోనే వస్తుంది. సో డి హెక్టార్ ఇంటూ, ఓకే, 1 హెక్టార్ మనం ఇప్పుడు మీటర్ స్క్వేర్లో కన్వర్ట్ చేసుకుంటే ఎంత అవుతుంది, 10^4 మీటర్ స్క్వేర్ కదా 1 హెక్టార్కి. అండ్ డెల్టా మీటర్ని మీటర్లో అలాగే ఉంచేస్తే ఓవరాల్గా డి ఇంటూ డెల్టా 10^4 మీటర్ క్యూబ్ వస్తుంది. ఇక ఎంతైతే అమౌంట్ ఆఫ్ వాటర్ అదే స్టోర్ చేయవచ్చు అంటే దాని యొక్క కెపాసిటీ, దాని మనం ఎంతైతే వాటర్ సప్లై చేస్తున్నామో దానికి ఈక్వల్గా ఉందనుకోండి, అది ఆ ఏరియాని ఫుల్లీ ఇరిగేట్ చేయవచ్చు, ఓకేనా? అప్పుడు ఆ రెండు ఈక్వేషన్స్ని మనం ఈక్వేట్ చేసుకుంటే డి ఇంటూ 10^4 మీటర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 86,400 బి మీటర్ క్యూబ్ చేసుకుంటే, ఇక 10^4 అండ్ దీన్ని మనం ఏం రాయొచ్చు అంటే 8.64 × 10^4 అని చెప్పేసి రాయొచ్చు అనమాట. సో 10^4 క్యాన్సిల్ అయిపోతుంది, డి ఇంటూ డెల్టా ఈజ్ ఈక్వల్ టు 8.64 బి అవుతుంది, ఓకే. ది ఈ విధంగా ఈ యొక్క ఈక్వేషన్ జనరేట్ అవుతుంది, డెల్టా ఇంటూ డ్యూటీ, ఓకే, డెల్టా ఇంటూ డ్యూటీ, సారీ, డ్యూటీ ఇంటూ డెల్టా ఈజ్ ఈక్వల్ టు 8.64 బి. బి అంటే ఇక్కడ డేస్లో ఉంటుంది దాని యొక్క యూనిట్స్, డెల్టా అనేది మీటర్స్లో ఉంటుంది అండ్ డి అనేది హెక్టార్ పర్ క్యూమెక్లో ఉంటుంది. సో దాని తర్వాత ఒక ప్రాబ్లం మనం చూసుకున్నట్టయితే, ఫైండ్ డెల్టా ఫర్ ఏ క్రాప్ ఇఫ్ ఏ డ్యూటీ ఫర్ ద బేస్ పీరియడ్ ఆఫ్ 120 డేస్ ఈజ్ 1500 హెక్టార్ పర్ క్యూమెక్. సో మనకి ఇక్కడ డ్యూటీ ఇవ్వడం జరిగింది అండ్ అదేవిధంగా బేస్ పీరియడ్ ఇవ్వడం జరిగింది. మనం కనుక్కోవాల్సింది ఏంటంటే డెల్టా కనుక్కోవాలి. డెల్టా మీన్స్ డెప్త్ ఆఫ్ ద వాటర్, ఓకే, రిక్వైర్డ్ బై ద క్రాప్. డెల్టా అంటే డెప్త్ ఆఫ్ ద వాటర్ రిక్వైర్డ్ బై ద క్రాప్ టు బి ఇరిగేటెడ్. సో కాబట్టి మన దగ్గర ఉండే ఈక్వేషన్ వచ్చేసి డి ఇంటూ డెల్టా ఈజ్ ఈక్వల్ టు 8.64 × బి. సో డెల్టా ఈజ్ ఈక్వల్ టు 8.64 × బి/డి. బి ఆల్రెడీ తెలుసు, డి ఆల్రెడీ తెలుసు. బి అంటే 120 డేస్లోనే ఉంటుంది, డి అంటే హెక్టార్ పర్ క్యూమెక్లోనే ఉంటుంది. సో యాజ్ ఇట్ ఈస్ మనకు అదే ఇచ్చాడు కాబట్టి మనం ఎటువంటి యూనిట్ కన్వర్షన్ అనేది ఇక్కడ చేసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఓవరాల్గా 0.6912 మీటర్స్. సో డెప్త్ ఆఫ్ ద వాటర్ రిక్వైర్డ్ బై ద క్రాప్ ఫర్ ఇరిగేషన్ వచ్చేసి 0.6912 మీటర్స్ అన్నమాట. అదర్వైజ్ దీన్ని ఎలా రాయొచ్చు, 691.2 mm అయినా చెప్పి. నెక్స్ట్ దాని తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రాప్స్ అండ్ సీజన్స్ ఆఫ్ ఇండియా చూసినట్టయితే బేసికల్లీ 4 టైప్స్ ఆఫ్ క్రాప్స్ ఉంటాయన్నమాట సీజన్ని బట్టి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఖరీఫ్ క్రాప్స్, వాటిని మనం సమ్మర్ క్రాప్స్ అని చెప్పేసి కూడా అంటాము. అండ్ అదేవిధంగా రబీ క్రాప్స్, పెరినియల్ క్రాప్స్, జైద్ క్రాప్స్. ఖరీఫ్ క్రాప్స్ ఏప్రిల్ టు సెప్టెంబర్ గ్రో అయ్యేవి బేసికల్లీ, ఈ విధంగా రిమూవ్ చేస్తాయి అంటే సమ్మర్ టైంలో గ్రో అయ్యేవి బేసికల్లీ, ఓకే, సమ్మర్ క్రాప్స్ అని చెప్పేసి అందుకే వాటిని పిలుస్తారు. రైస్, జోవార్, బాజ్రా, మెయిజ్, గ్రౌండ్ నట్, కాటన్, ఇవన్నీ ఖరీఫ్ క్రాప్స్ కిందకు వస్తాయి. రబీ క్రాప్స్ వీట్, గ్రామ్, మస్టర్డ్, పొటాటో, బార్లీ. పెరినియల్ క్రాప్స్ 300 to 360 డేస్ పర్ ఇయర్ గ్రో అయ్యేవి పెరినియల్ క్రాప్స్ అని చెప్పేసి అంటారు. సో వీటికి పర్టికులర్ సీజన్ అనేది ఉంటుంది అన్నమాట. జైద్ క్రాప్స్ అంటే ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఏవైతే ఉంటాయో ఇవి బేసికల్లీ మార్చ్ టు జూన్ ఎక్కువగా వీటి యొక్క గ్రోత్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ డెఫినేషన్ మనం చూసినట్టయితే క్రాప్ రేషియో, దీన్నే మనం రబీ టు ఖరీఫ్ రేషియో అని చెప్పేసి అంటాము. సో ఈ రేషియో ఎలా అంటే, ఏరియా ఇరిగేటెడ్ ఇన్ రబీ సీజను, ఏదైతే మన రబీ సీజన్లో, దట్ మీన్స్ అక్టోబర్ టు మార్చ్ అండ్ అదేవిధంగా ఏప్రిల్ టు సెప్టెంబర్ ఏదైతే ఇరిగేట్ చేస్తామో వాటి రెండి ఆ రెండింటి యొక్క రేషియో అనమాట. ఆ రెండింటి ఏరియా యొక్క రేషియో అనమాట. ఆ రేషియోతో మనం అప్టైన్ చేసేది క్రాప్ రేషియో, ఓకే. దాని తర్వాత పాలియో ఇరిగేషన్, ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ వాటరింగ్ డన్ ప్రయర్ టు ద సోయింగ్ ఆఫ్ క్రాప్స్. సోయింగ్ ఆఫ్ క్రాప్స్ చేయకముందు ఏదైతే మనం వాటరింగ్ చేస్తామో,
దాన్నే మనం ప్యాలియో ఇరిగేషన్ అని చెప్పేసి అంటాము. ఇది ఎందుకు చేస్తామంటే బేసికల్లీ యాజ్ ఇట్ బికమ్స్ వెరీ డ్రై ఇట్ ఈస్ డన్ టు మేక్ ఏరియా సూటబుల్ ఫర్ సోయింగ్ యాజ్ ఇట్ బికమ్స్ వెరీ డ్రై. ఏదైతే ఏరియా ఉంటుందో అక్కడ సోయింగ్ చేసే ముందు చాలా డ్రైగా ఉంటుంది కాబట్టి మనం వాటర్ చేసి దాన్ని మాయిశ్చరైజ్ చేస్తాము అండ్ టు యాడ్ సఫిషియంట్ మాయిశ్చర్ టు ద సాయిల్ విచ్ వుడ్ బి రిక్వైర్డ్ ఫర్ ఇనిషియల్ గ్రోత్. ఇనిషియల్ గ్రోత్ కోసము ఏదైతే మనకు అవసరం ఉండాలో దానికోసం మనం వాటరింగ్ అనేది చేస్తాము. నెక్స్ట్ అదేవిధంగా ఇంకొన్ని టెర్మినాలజీస్ వచ్చేవి ఏంటంటే కోర్ వాటరింగ్, కోర్ డెప్త్, కోర్ పీరియడ్. కోర్ వాటరింగ్ ఫస్ట్ వాటరింగ్ ఆఫ్టర్ సోయింగ్ ఆఫ్ క్రాప్స్ వెన్ క్రాప్ ఈస్ ఫ్యూ సెంటీమీటర్ హై. ఓకేనా, కొన్ని సెంటీమీటర్ల హైట్ అవి గ్రో అయిన తర్వాత ఏదైతే మనం ఫస్ట్ వాటరింగ్ చేస్తామో, ఓకే, ఆఫ్టర్ సోయింగ్ ఆఫ్ క్రాప్స్ వాటిని కోర్ వాటరింగ్. అండ్ అదేవిధంగా ఇరిగేషన్ డెప్త్ ఈజ్ ద మ్యాక్సిమమ్ ఆఫ్ ఆల్ ద వాటరింగ్స్ అండ్ దిస్ డెప్త్ ఈజ్ కాల్డ్ కోర్ డెప్త్. ఏదైతే మ్యాక్సిమం డెప్త్ వరకు మనం వాటరింగ్ చేస్తామో ఆ డెప్త్ని మనము అంటే ఇరిగేట్ చేయడానికి మ్యాక్సిమం డెప్త్ ఆఫ్ వాటరు మనం వాటరింగ్ చేస్తాము, దాన్ని మనం కోర్ డెప్త్ అని చెప్పేసి అంటాము. అండ్ అదేవిధంగా పోర్షన్ ఆఫ్ బేస్ పీరియడ్ ఇన్ విచ్ కోర్ వాటరింగ్ ఈజ్ నీడెడ్. ఓకే, బేస్ పీరియడ్లో మనకు ఎంత పోర్షన్ అయితే మనకు కోర్ వాటరింగ్ అవసరమో, అంటే బేస్ పీరియడ్ ఫర్ ఎగ్జాంపుల్ 120 డేస్ అని చెప్పేసి అనుకోండి, దాంట్లో మనకు వాటరింగ్ అనేది ఒక 10 డేస్ అవసరం అని చెప్పేసి అనుకోండి. సో ఈ కోర్ పీరియడ్ని 10 డేస్ అవుతుంది. సో ఓవరాల్గా బేస్ పీరియడ్లో ఎంతైతే మనము వాటరింగ్ చేస్తామో వాటరింగ్ పర్పస్కి ఎంతైతే మనకు టైం అవసరమో దాన్నే మనం కోర్ పీరియడ్ అని చెప్పేసి అంటాము. అండ్ అదేవిధంగా నెక్స్ట్ టెర్మినాలజీ వచ్చేసి కెపాసిటీ ఫ్యాక్టర్. ఓకే, ఫార్ములాతో బట్టి మనం డెఫినేషన్ కూడా డిజైన్ చేయవచ్చు. సో ద రేషియో ఆఫ్ మీన్ సప్లై డిశ్చార్జ్ ఫర్ ఎ కెనాల్ ఫర్ ఎ సర్టన్ డ్యూరేషన్ టు ద మ్యాక్సిమం డిశ్చార్జ్ క్యారింగ్ కెపాసిటీ ఆఫ్ ఎ కెనాల్. సో ప్రతి మ్యాక్సిమం డిశ్చార్జ్ క్యారింగ్ కెపాసిటీ ఆఫ్ కెనాల్కి ఎంత మీన్ సప్లై డిశ్చార్జ్ ఉంటుంది అని చెప్పేసి ఓకే చెప్పే టర్మ్నే మనము కెపాసిటీ ఫ్యాక్టర్ అని చెప్పేసి చెప్తాము. మీన్ సప్లై డిశ్చార్జ్ ఫర్ ఎ కెనాల్, ఒక కెనాల్ వచ్చేసి మ్యాక్సిమం డిశ్చార్జ్ క్యారింగ్ కెపాసిటీ ఉంటుందన్నమాట. సో ఆ కెనాల్ని బట్టి మనం సెలెక్టెడ్ కెనాల్ ఏదైతే ఉందో ఫర్ సర్టన్ డ్యూరేషను దాని యొక్క మీన్ సప్లై డిశ్చార్జ్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాము, ఓవరాల్గా డివైడ్ చేస్తాము. ఇన్ అదర్ వర్డ్స్ దాన్ని ఎలా చెప్పచ్చు అంటే క్యూ రిక్వైర్డ్ బై క్యూ డిజైన్డ్ చేస్తే మనకు కెపాసిటీ ఫ్యాక్టర్ అనే ఓకే టర్మ్ అనేది వేరియబుల్ అనేది మనకు అప్టైన్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ డెఫినేషన్స్లో టైం ఫ్యాక్టర్ మీన్స్ నెంబర్ ఆఫ్ డేస్ కెనాల్ హ్యాస్ యాక్చువల్లీ రన్, నెంబర్ ఆఫ్ డేస్ ఆఫ్ ఇరిగేషన్ పీరియడ్. సో ప్రతి ఇరిగేషన్ పీరియడ్లో ఎన్ని నెంబర్ ఆఫ్ డేస్ కెనాల్ అనేది యాక్చువల్గా రన్ అయింది వాటరింగ్ కోసము అని చెప్పే టర్మ్ ఓకే టైం ఫ్యాక్టరు. అండ్ అదేవిధంగా క్రాప్ క్యాలెండర్. సో ఎ టూల్ దట్ ప్రొవైడ్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ప్లాంటింగ్, సోయింగ్, హార్వెస్టింగ్ పీరియడ్ ఆఫ్ లోకల్లీ అడాప్టెడ్ క్రాప్స్. లోకల్లీ మనం ఏదైతే క్రాప్స్ అడాప్ట్ చేసుకుంటామో ఏదైనా ఏరియాలో ఓకే దానికి సంబంధించిన ప్లాంటింగ్ కోసము, సోయింగ్ కోసం, హార్వెస్టింగ్ సంబంధించి పీరియడ్ మనకు చెప్తుందో ఆ ఒక టూల్నే మనం క్రాప్ క్యాలెండర్ అని చెప్పేసి అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే రాజస్థాన్ స్టేట్లో వీట్ క్రాప్ ఓకే ఖరీఫ్ సీజన్ అండ్ అదేవిధంగా రబీ సీజన్లో మనం చూసుకున్నట్టయితే నవంబర్ టు మే మిడ్ అక్కడ సోయింగ్ జరుగుతుందన్నమాట. అండ్ అదేవిధంగా ఇంకో ఏరియాలో నవంబర్ టు మే సోయింగ్ జరుగుతుంది, జనవరి టు ఏప్రిల్ హార్వెస్టింగ్ జరుగుతుంది. ఓకే, అండ్ అదేవిధంగా నవంబర్ టు మార్చ్ రబీ సీజన్ అంటే రబీ క్రాప్స్ ఏవైతే ఉన్నాయో అవి గ్రోత్ చేయడానికి సోయింగ్ జరుగుతుంది, సోయింగ్ పీరియడ్ జరుగుతుంది. ఓకే, ఈ విధంగా క్రాప్ క్యాలెండర్ అనేది మనం అప్టైన్ చేసుకుంటాం, ఓకే యాక్సెస్ చేసుకుంటాము ఇన్ఫర్మేషన్ కోసం అనమాట, ప్లాంటింగ్ కోసం, సోయింగ్, హార్వెస్టింగ్ కోసం. ఓకే, దాని తర్వాత చివరిగా గ్రాస్ కమాండ్ ఏరియా టోటల్ ఏరియా వితిన్ ద లిమిట్ ఆఫ్ ఎన్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. ఓకే, ఇరిగేషన్ ప్రాజెక్ట్ లిమిట్లో ఉండే విధంగా ఏదైతే మన దగ్గర ఏరియా ఉంటుందో, మన దగ్గర టోటల్ ఏరియా ఉందో ఆ టోటల్ ఏరియానే. సో ఏదైతే మనం ప్లాట్ తీసుకుంటామో ఆ టోటల్ ప్లాట్లో ఆ టోటల్ ల్యాండ్లో మనం ఇరిగేట్ చేస్తామని చెప్పేసి ఏం లేదు, అక్కడ అగ్రికల్చర్ చేస్తామని చెప్పేసి ఏం లేదు కదా. ఆర్ అదర్వైజ్ ఇక్కడ ఇరిగేషన్ సంబంధించి చేసుకుంటే టోటల్ ఏరియా ఏదైతే ఉందో అక్కడ ఏదైతే మనం ఎక్కడైతే మనం గ్రో చేస్తామో అక్కడ టోటల్ ఏరియా మొత్తం ఇరిగేట్ చేస్తామని చెప్పేసి ఏం లేదు కదా. సమ్ స్పేస్ అనేది ఉంచాలి కదా, యాక్చువల్లీ
కొంచెం పోర్షన్ వచ్చేసి కల్టివేబుల్ ఉంటుంది, కొంచెం నాన్ కల్టివేబుల్ పోర్షన్ ఉంటుంది. సో ఎక్కడైతే కల్టివేబుల్ సైట్ ఉంటుందో అక్కడ మాత్రం మనం ఇరిగేట్ చేసుకున్నట్టు వాటరింగ్ అనేది చేయాలి. కాబట్టి ఆ ఏరియాని మనం కన్సిడర్ చేసుకుంటే టోటల్ ఏరియా లోడ్ నుంచి దాన్ని మనం గ్రాస్ కమాండ్ ఏరియా అని చెప్పేసి అంటాము. సో ఇట్ ఇంక్లూడ్స్ కల్టివేబుల్ యాజ్ వెల్ యాజ్ నాన్ కల్టివేబుల్ ఏరియా లైక్ రోడ్, బిల్డింగ్, పాండ్ ఎట్సెట్రా. సో ఇవి కూడా దేంట్లో వస్తాయి, రోడ్, బిల్డింగ్, పాండ్ ఇవి కూడా క్రాస్ కమాండ్ ఏరియాలో వస్తాయి. కల్టివేబుల్ ఏరియా కమాండ్ ఏరియా గ్రాస్ కమాండ్ ఏరియాలో నుంచి ఏదైతే మనం కల్టివేషన్ కోసం యూజ్ చేస్తామో, ఓకే, ఇట్ ఈస్ ద పోర్షన్ ఆఫ్ గ్రాస్ కమాండ్ ఏరియా విచ్ ఇస్ కల్టివేబుల్ అండ్ డినోట్స్ ద ఏరియా ఆన్ విచ్ యాక్చువల్లీ కల్టివేషన్ ఇస్ టు బి డన్. ఒకవేళ మన దగ్గర ఎటువంటి డేటా లేదు, ఎంత తీసుకోవాలి ఏందని చెప్పేసి ఏరియా, అంటే గ్రాస్ కమాండ్ ఏరియా సంబంధించి మన దగ్గర డేటా లేదు, సారీ గ్రాస్ కమాండ్ ఏరియా మనకు తెలుసు బట్ ఎంత మనం కల్టివేషన్ కోసం ఏరియా యూజ్ చేయాలో మన దగ్గర డేటా లేకపోతే 80% అని చెప్పేసి జనరల్లీ మనం అజ్యూమ్ చేసుకోవచ్చు. 80% ఆఫ్ గ్రాస్ కమాండ్ ఏరియా అనేది మనం కల్టివేబుల్ కమాండ్ ఏరియాగా యూజ్ చేయవచ్చు. అండ్ నెక్స్ట్ దాని తర్వాత ఇంటెన్సిటీ ఆఫ్ ఇరిగేషన్ ఆర్ యాన్యువల్ ఇంటెన్సిటీ ఆఫ్ ఇరిగేషన్. ఇంటెన్సిటీ ఆఫ్ ఇరిగేషన్ సమ్ ఆఫ్ సీజనల్ ఇంటెన్సిటీ ఆఫ్ ఇరిగేషన్ ఇన్ ఏ ఇయర్. సో ఎంత ఇంటెన్సిటీతో ఇరిగేట్ చేస్తున్నాం అన్నది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, గ్రాస్ కమాండ్ ఏరియా 100 hectares అని చెప్పేసి అనుకోండి, దాంట్లో నుంచి 80% క్రాస్ కమాండ్ ఏరియా కల్టివేబుల్ కమాండ్ ఏరియాగా మనం కన్సిడర్ చేస్తాం. ఈ కల్టివేబుల్ కమాండ్ ఏరియాలో సపోజ్ వింటర్లో 90% కల్టివేబుల్ కమాండ్ ఏరియా యూజ్ చేసాము అండ్ సమ్మర్ సీజన్లో 70% మాత్రమే మనం యూజ్ చేసామన్నమాట. సో ఓవరాల్గా 90% అంటే 80 hectares 90% అయింది 72 hectares అయ్యింది అండ్ 80 hectares 70% అయింది 56 hectares అయ్యింది. ఓకే, 80 hectares 70% సారీ. సో దాన్ని ఏం చేస్తారంటే 80 × 0.7 మల్టిప్లై చేయండి, లేకపోతే 80 × 70/100 చేయండి, మనకు 56 hectares వస్తుంది. ఓకే, సో టోటల్లీ మన దగ్గర ఒకటి 90% ఒకటి 70% ఉంది. సో టోటల్గా యాక్చువల్ ఇంటెన్సిటీ ఎంత అవుతుందంటే 160% అవుతుంది. ఓకే ఫైన్, సో సీజనల్ ఇంటెన్సిటీ ఆ విధంగా చెప్తాం అన్నమాట. ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్లో 160 చేస్తాము, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఓకే హెక్టార్స్లో మనం చెప్పాలంటే టోటల్ యాక్చువల్ యాన్యువల్ ఇంటెన్సిటీ వచ్చేసి 160 × 80 hectares 80 hectares లేకపోతే 1.6 చేయవచ్చు. ఈ విధంగా టోటల్ ఏరియా మనం చెప్పవచ్చు, ఓకే, లేకపోతే యాక్చువల్ ఇంటెన్సిటీ ఆఫ్ ఇరిగేషన్ అనేది మనం చెప్పవచ్చు. సో సీజనల్ ఇంటెన్సిటీ ఆఫ్ ఇరిగేషన్ ఇస్ దట్ పర్సంటేజ్ ఆఫ్ సీసీఆర్ ఆన్ విచ్ యాక్చువల్లీ ద ఇరిగేషన్ ఇస్ డన్ ఇన్ అ పర్టికులర్ సీజన్. యాక్చువల్గా ఎంతైతే మనకి ఇరిగేషన్ చేస్తామో క్రాస్ కమాండ్ ఏరియాలో దాన్ని మనం సీజనల్ ఇంటెన్సిటీగా కన్సిడర్ చేస్తాము, దాన్ని మనం సీజనల్. దట్ మీన్స్ ఇక్కడ సమ్మర్ సీజన్లో 90% సమ్మర్ సీజన్లో 70%. సో అది సీజనల్ ఇంటెన్సిటీ అనమాట, సపరేట్ సపరేట్గా. సో ఇప్పుడు ఇంటెన్సిటీ యాక్చువల్ ఇంటెన్సిటీ ఏమైంది, ఆ రెండు పర్సంటేజెస్ కలిపితే ఏదైతే వాల్యూ ఆప్టైన్ అవుతుందో అదే ఇంటెన్సిటీ ఆఫ్ ఇరిగేషన్. అండర్స్టూడ్? అండ్ లాస్ట్లీ ఇరిగేషన్ ఎఫిషియన్సీ, ఏదైతే మనం వాటర్ అప్లై చేసామో. ఓకే, ఇరిగేషన్ ఎఫిషియన్సీలో మళ్ళీ 3 types ఉంటాయన్నమాట. సో దానికి సంబంధించి కూడా చూసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇరిగేషన్ ఎఫిషియన్సీ అంటే ఏదైతే ఎంతైతే మనం వాటర్ అప్లై చేస్తామో, అప్లై చేసిన వాటర్లో ఏదైతే మనం యూజ్ చేసాం, మన దగ్గర అవైలబుల్ ఉందో అప్లై చేసిన వాటర్లో నుంచి, మెయిన్ కెనాల్లో నుంచి అప్లై ఏదైతే వాటర్ అప్లై చేస్తామో దాని నుంచి వాటర్ మనకు యూజ్ చేయడానికి ఎంత అవైలబుల్గా ఉంది అని చెప్పే టర్మ్ని ఇరిగేషన్ ఎఫిషియన్సీ అని చెప్పేసి అంటాం. దాని తర్వాత ఇరిగేషన్ ఎఫిషియన్సీలోనే ఫస్ట్ టర్మ్ వచ్చేసి వాటర్ కన్వెన్స్ ఎఫిషియన్సీ. సో పేరుతోనే తెలుస్తుంది, వాటరు ఓకే ఎంతైతే రిలీజ్ చేయబడ్డాయో రివర్ రిజర్వాయర్ నుంచి, లేకపోతే మెయిన్ కెనాల్ నుంచి, రివర్ రిజర్వాయర్ నుంచి ఎంతైతే రిలీజ్ చేయబడిందో దాంట్లో నుంచి ఎంతైతే ఫీల్డ్కి ఇవ్వబడిందో. సో ఫీల్డ్కి ఇవ్వబడిన వాటర్ని WF అని చెప్పేసి అనుకుంటే, రిలీజ్ అయిన వాటర్ని WR అని చెప్పేసి అనుకుంటే వాటర్ కన్వెన్స్ ఎఫిషియన్సీ మనకు అప్టైన్ అవుతుంది. సో ఆ రెండింటి యొక్క రేషియో ఇంటూ 100% మనకు వస్తుంది, ఆర్ అదర్వైజ్ రేషియోలో వస్తుంది, డెసిమల్స్లో వస్తుంది, ఏ విధంగానే చెప్పచ్చు. సో దిస్ ఎఫిషియన్సీ అకౌంట్ ఫర్ వాటర్ విచ్ ప్రొసెస్ సీపేజ్ లాస్ అండ్ ఎవాపరేటింగ్ లాస్. సో ఎఫిషియన్సీ అకౌంట్ ఫర్ వాటర్ విచ్ ప్రొసెస్ సీపేజ్ లాస్ అండ్ ఎవాపరేటింగ్ లాస్ డ్యూరింగ్ కన్వెన్స్ ఫ్రమ్ వాటర్ ఆర్ రిజర్వాయర్ టు ద ఫీల్డ్. సో దేనికైతే సీపేజ్ లాస్ జరుగుతుందో ఎవాపరేటింగ్ లాస్ జరుగుతుంది. ఎవాపరేషన్ కూడా, ఎవాపరేషన్ వల్ల కూడా లాసెస్ జరుగుతాయి కదా, సీపేజ్ వల్ల కూడా లాసెస్ జరుగుతాయి. ఏదైతే పోర్స్లో నుంచి
వాటర్ గ్రావిటీ యాక్షన్ వల్ల సెటిల్ అయిపోతుందో దాన్ని సీపేజ్ అని చెప్పేసి అంటారు, సీపేజ్ వాటర్ అని చెప్పేసి అంటాం. సో ఈ ఎఫిషియన్సీలో దీన్ని కూడా మనం కన్సిడర్ చేస్తాం. దాని తర్వాత వాటర్ అప్లికేషన్ ఎఫిషియన్సీ. సో ఏదైతే వాటర్ రిలీజ్ అయిందో, సారీ ఏదైతే వాటర్ ఫీల్డ్కి ఇవ్వబడిందో, ఆ ఫీల్డ్కి ఇవ్వబడిన వాటర్లో నుంచి ఏదైతే వాటర్ మనం స్టోర్ చేసుకున్నామో దాన్ని మనము వాటర్ అప్లికేషన్ ఎఫిషియన్సీ అని చెప్పేసి అంటాము. ఓకే, అండ్ దిస్ ఎఫిషియన్సీ అకౌంట్స్ ఫర్ వాటర్ లాసెస్ సచ్ అస్ సర్ఫేస్ రన్ ఆఫ్, డీప్ పర్క్యులేషన్, విచ్ అకర్స్ డ్యూరింగ్ అప్లికేషన్ ఆఫ్ వాటర్ ఇన్ ద ఫీల్డ్. సో ఎప్పుడైతే వాటర్ మనం అప్లై చేస్తామో ఫీల్డ్కి, అప్పుడు డీప్ పర్క్యులేషన్ అనేది జరుగుతుంది, పర్కోలేషన్ అనేది జరుగుతుంది. అండ్ అదేవిధంగా సర్ఫేస్ రన్ ఆఫ్ అంటే స్లో ఏవైతే స్లోప్స్ ఉంటాయో వాటి వల్ల వాటర్ ఏదైతే డ్రైన్ ఆఫ్ అయిపోతుందో, సర్ఫేస్ రన్ ఆఫ్ అయిపోతుందో, అది కూడా అకౌంట్లోకి కన్సిడర్ చేసుకోవాలి మనం. సో డబ్ల్యూఎఫ్ వాటర్ స్టోర్డ్ ఇన్ ద ఫీల్డ్ అని చెప్పేసి అనుకుంటే, సో ఇట్ విల్ బి ఈక్వల్ టు డబ్ల్యూఎస్ అంటే వాటర్ స్టోర్డ్ ఇన్ ద ఫీల్డ్ ప్లస్ ఆర్ఎఫ్ అంటే సర్ఫేస్ రన్ ఆఫ్ ప్లస్ డిఎఫ్ అంటే డీప్ పర్కోలేషన్. అండ్ ఫైనల్లీ ఇరిగేషన్ ఎఫిషియన్సీ, ఏదైతే మనం ఫీల్డ్కి ఇచ్చామో, ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ అనేది రిలీజ్ చేసాం, దాని తర్వాత వాటర్ అనేది ఫీల్డ్కి అప్లై చేసాం, అంతే కదా, ఫీల్డ్కి మనం ప్రొవైడ్ చేస్తాం, దాని తర్వాత వాటర్ అనేది యూస్ చేస్తున్నాం, వాటర్ అనేది రిలీజ్ చేస్తాం, దాని తర్వాత అప్లై చేస్తాం, దాని తర్వాత యూస్ చేస్తాం. ఈ విధంగా త్రీ డెఫినేషన్స్ అనేవి డిరైవ్ అవుతాయి. సో ఎంతైతే మనం వాటర్ అనేది ఫీల్డ్కి ఇచ్చామో, దాంట్లో ఎంతైతే మనం యూస్ చేస్తామో, కన్జంప్టివ్లీ యూస్ చేస్తామో, దాన్నే మనము వాటర్ యూజ్ ఎఫిషియన్సీ అని చెప్పేసి అంటాము. సో ఎన్ యూజ్ ఈక్వల్ టు డబ్ల్యూయూ బై డబ్ల్యూఎఫ్ ఇంటూ 100. డబ్ల్యూఈ అంటే ఇక్కడ లీచింగ్ రిక్వైర్మెంట్ ప్లస్ ప్రీసోయింగ్ రిక్వైర్మెంట్ ప్లస్ వాటర్ స్టోర్డ్. లీచింగ్ అంటే జనరల్లీ కెమికల్స్ని రిమూవ్ చేయడానికి ఏదైతే మనం వాటర్ అప్లై చేస్తామో ఆ సాయిల్లో నుంచి కెమికల్స్ని రిమూవ్ చేయడానికి దాన్ని లీచింగ్ అని చెప్పేసి అంటాం. సో దానికోసం ఏదైతే వాటర్ అవసరమో, అండ్ అదేవిధంగా ప్రీసోయింగ్ సోయింగ్ చేసే ముందు ఫస్ట్ వాటరింగ్ అని చెప్పేసి అంటారు, దాన్ని ప్రీసోయింగ్ అని చెప్పేసి అంటారు. అండ్ వాటర్ స్టోర్డ్ ఏదైతే వాటర్ స్టోర్ చేసుకుంటామో దాన్ని మనం వాటర్ స్టోర్డ్. సో ఈ విధంగా మూడిటిని యాడ్ చేసిన తర్వాత మనకు వచ్చే టర్మే డబ్ల్యూఈ ఈజ్ ఈక్వల్ టు వాటర్ యూజ్ కన్సంప్టివ్లీ అవుతుంది. సో అది విత్ రెస్పెక్ట్ టు వాటర్ గివెన్ టు ద ఫీల్డ్ మనం ఆప్టైన్ చేసుకుంటే కనుక మనకు వచ్చేది వాటర్ యూజ్ ఎఫిషియన్సీ. సో ఈ క్లాస్లో ఇంతవరకు, స్టే ట్యూన్ ఫర్ మై అప్కమింగ్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.